నమస్కారం వెల్కమ్ టు సుమన్టీవీ త్రి సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జందేల శాస్త్రి గారు మనతో ఉన్నారు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము ప్రత్యేకించి ఈ నెలలో మనం చూసుకున్నట్టయితే ఎనిమిది ఎనిమిది అమావాస్య దాంతోపాటు పుష్యమి నక్షత్రం ఇలా వందెలకు ఒకసారి మాత్రమే కలిసి వస్తుంది అంటున్నారు మరి ఈ రోజు ప్రత్యేకించి అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది ప్రత్యేకించి ఇవాళ ఏమైనా పరిహారాలు చేసుకోవాలా కొన్ని రాసులకి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు వందేళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి రోజు వస్తుందని చెప్తున్నారు కదా మరి దీనికి మీరు ఏం తెలియజేస్తారు అండ్ పన్నెండు రాసుల వారికి అసలు మీరు ఏం తెలియజేస్తారు వాళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవాలంటారా అండ్ ప్రత్యేకించి ఈరోజు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదంటారు ఓం గ్రహదేవాయ నమ అమాను అడిగినట్టుగా అమావాస్య అందున వస్తున్నది ఆదివారం అంటే సూర్యనారాయణ ప్రభు పరిపాలన కలిగినటువంటి వారం దాని తర్వాత మనకు ఇది ఎనిమిదో తారీఖు రావటం సంఖ్యాశాస్త్ర ప్రకారంగా కూడా శనిశ్వరుడి యొక్క విధానం అది అంటే ఆ సంఖ్యకి శనిశ్వరుడికి అనుసంధానం కనుక ఈ అమావాస శనిశ్వరి స్వామి వారికి సంపూర్ణమైన ఇష్టప్రీతికరమైనటువంటి వారంగా చూసుకోవాలి ఇంకా చాలా అనుసంధానాలు ఉన్నాయి బాగా కూడా మనం గమనించుకోండి దాని తర్వాత నక్షత్రం వచ్చి పుష్యమీ నక్షత్రం పుష్పమీ నక్షత్రం అన్నా కూడా శనేశ్వరి నక్షత్రం ఇది పుష్మీ నక్షత్రానికి అధిపతి ఎవరంటే చనిపోవాలండి ఎనిమిదికి అధిపతి ఎవరు అధిపతి అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారంగా చనిపోవాలండి వీటన్నిటితో పాటుగా కూడాను ఇక్కడ ఈ దీనికి ఉన్నటువంటి గొప్ప విశేషము ఏమిటంటే చాలా విషయాలు ఉంటాయన్నమాట సర్వేషాం అని ఉంటుంది అలాగే చుక్కల అని కూడా పేరు పేరుంది తర్వాత పాతార్క యోగానికి సంబంధించినటువంటి అమావాస్య ఉంది అలాగే ఇక్కడ ప్రధానంగా కూడా పుష్యార్క యోగం పుష్యార్కం అర్కం అంటే సూర్యం భగవాను సంబంధించినటువంటి జిల్లేడు పుష్పాలకు సంబంధించిన కూడా చెప్పుకోవచ్చు అలాగే మూలికలు బదిలికలు ఇలాంటివన్నీ కూడా ఈరోజు సాధించుకునేదానికి ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఫలప్రదమైనటువంటి యోగవంతమైనటువంటి విజయం పరంపరలో ముందు చూసుకుపోయేదానికి ఉపయోగపడేది ఎవరైనా సాధకులు కలిగినటువంటి సాధన విధానములో కలిగినటువంటి వారు ఉన్నట్టు అయితే ఈరోజు సాధన అంటే మీరు ఋషులను లేకపోతే తపస్సుకులను లేకపోతే యోగ స్థితిలో ఉండే వాళ్ళను లేకపోతే మాలాంటి సిద్ధాంతులను లేకపోతే ఇంకా పీఠాధిపతులనే అనేవి ఊహించుకోవకండి సాధన అంటే నిరంతరము భగవంతుణ్ణి ఎవరైతే పూజిస్తున్నారో అంత సాధకులే దాంట్లో రెండు ఆలోచించాల్సిన అవసరం ఏం లే అలా చేసేవారు ఈ తారీఖు నాడు సంపూర్ణంగా వస్తున్నటువంటి ఈ యొక్క అపారమైనటువంటి అమావాస్య సరే అది వంద సంవత్సరాలు తర్వాత వస్తున్నది అనేది ఒక ప్రతీతిగా ఉన్న కారణాలు చాలా ఉన్నాయి దాంట్లో అవన్నింటినీ కూడా ఆదివారం అమావాస్యలు చాలా వస్తుంటాయి కానీ పుష్పీ నక్షత్రంతో పాటుగా కూడాను ఆ రకంగా ఆదివారంతో పాటు కూడా ఎనిమిదో నెంబర్తో పాటుగా కూడా ఎనిమిదో నెలతో పాటుగా ఇట్లా రావడమే దాంట్లో కొన్ని విశేషాలు గ్రహించేది వంద సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పాం సరే అది ఎన్ని సంవత్సరాల తర్వాత రావడం ఎట్టున్నా కూడాను ఆ రోజున సర్వకార్య సిద్ధికు కొంతమేరు ఉపశమనం పొందేదానికి అవకాశం ఉంటుంది అనేది మాత్రం మనం గుర్తుంచుకోవచ్చు సం ఎప్పుడు కూడా మీ డాక్టర్ సంజయ్ శాస్త్రి చెప్పేటప్పుడు అన్నీ ఒక్క తరం చెప్పంగానో లేకపోతే మేము చేయంగాను మీకు మొత్తం అయిపోతాయనేటువంటి భ్రమలోకి వెళ్ళవాకండి ఆత్మవిశ్వాసం ఆశయంతో ఉండండి ఎప్పుడు కూడాను మనం చేయాల్సింది చక్కగా సరైన సమయంలో సరైన విధములో సరీర తెలుసుకొని చేస్తే ఫలితం మీకే అవుతుంది ఒక వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని మీరు కలిగి తీసుకుంటే మీకే మహత్తరమైనటువంటి యోగం భోగం ఐశ్వర్యం వస్తుంది అనేది నేను ఎప్పుడు చెప్తున్నా చెప్తున్నాను దాననుసరించే ఈ ఆదివారం అమావాస్య పుష్పీ నక్షత్రం రోజున ప్రధానంగా మనకున్నటువంటి పన్నెండు రాసులు ఇరవై నక్షత్రాల గురించి ఒక్కతనం విశ్లేషణ చేసుకుంటూ దాని అనుసరించి మీరు ఎవరు ఏం చేయాలనేది ప్రార్థిస్తాను దానివల్ల ఒక్కొక్కరికి ఒక్కో రకమైన విధానం బాగా ఆలోచించుకుని వెళ్ళాలి ప్రతి పన్నెండు రాసులు కూడా క సమీవరంగా చెప్తాను నేను దాన్ని మెట్టి మీరు చేయండి ఆ యోగాలు చెప్పారు కదా యోగం ఉంటే అందరికీ ఒకే రకంగా ఉండదు ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పన్నెండు రాసులు ఒకే యోగం ఉంటుంది పన్నెండు రాసులు ఒకే పరిహారం ఉంటుంది పన్నెండు రాసులు ఒకే పరిష్కారం ఉంటుందని మాత్రం మీరు ఊహించవాకండి అట్లా జరగదు కూడా అది ప్రాక్టికల్గా కూడా మీరు యోచించుకోవచ్చు నాకు అభ్యంతరం ఏమీ లేదు దానికి నా అన్వేషణలో నా పరిశోధనలో నా యొక్క అనుభవంతో చెప్పేటువంటి మాటలు సవీరంగా ఇక్కడ ప్రధానంగా కూడాను మేష రాశి అంటే అశ్విని భరణి కృతిగా ఒకటో పదం అంటారు ఈ మేషరాశి వారికి ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా వీరు తీసుకోవాల్సినటువంటి పరిహారం ఆ పరిహారం వల్ల పన్నెండు రాసులకు ఒకటే సిస్టమ్ అనమాటది పన్నెండు రాసుల వారి యొక్క జీవిత గమ్యంలో జరిగేటువంటి వివాహం వ్యాపారం వ్యవసాయం ఆర్థికం మానసికం సాంఘికం విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యం విదేశీయాలం సర్వ రకములైనటువంటి వ్యాపార వారాలు ఆరోగ్య పరిమళమైనటువంటి విధానాలు ఇక ప్రతి విషయంలో కూడా ఎటువంటి కలతలు చెందకుండా మానసిక ఆనందంతో ఆర్థిక పరిస్థితుల్లో కూడా తలతూగుతూ మంచి యోచనలతోటి ఆలోచనతో దూసుకుపోవాలనేది మానవ సహజ గుణం దానికే మన ప్రయత్నం ఆ ప్రయత్నంలోనే భాగంగా ఒక్కొక్క పర్వదినం రోజు ఒక్కొక్క విధానం అవలంబిస్తే కొంతవరకు మీకు కొన్ని పనులు అవుతాయి అని ఒకే కొన్ని ఏదో మీకు జరిగిపోతాయి అనేటువంటి భావానికి మాత్రం మనసా వాచకర్మ రావాలి అట్లా రాదు కూడా జరగదు కూడా ఇక రెండు ఆలోచన పెట్టుకోవాలి నా అభిప్రాయం నేను చెప్పాను జరిగితే మంచిదే అలా జరిగితే మీకు సంతోషమే ఆనందంగా కూడా నేను కూడాను మిమ్మల్ని ఆస్వాదిస్తాను మీకు బాగుండాలని కూడా కోరుకుంటాను దాన్ని కాదని నేను అన్నగాని నా అనుభవంలో చెప్తున్న మాటలే మీకు తెలియజేస్తున్నాం ఇక ఇప్పుడు నేను చెప్పినట్టుగా కూడా మేషరాశి వారికి ఈ ఎనిమిదవ తారీఖు నాడు ప్రత్యేకంగా ఈ అమావాస్య కలిగినటువంటి పుష్యార్క యోగం రోజున వీళ్ళు తీసుకోవలసినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ వీళ్ళు చేయాల్సినటువంటి ఒక ప్రక్రియని మిమ్మల్ని మీకు అనుసరిస్తారు ఎక్కడైనా సరే మీకు మర్రి చెట్టు మీ మీ ప్రాంతాల్లో ఉంటుంది బాగా చూసుకోండి మర్రి చెట్టు లేదు మర్రి బదనిక లేదు అవన్నీ దొరకడానికి మీకు కష్టం అనుకోండి ఒకవేళ అట్లా ఏదైనా కొంచెం కష్టం కదా గురువుగారు మరి చెట్లు ఎక్కడుంటాయని మేము మేము ఎత్తుకుంటూ ఉండే కూర్చోలేమని కూడా మన వాళ్ళు అభిప్రాయపడచ్చు కానీ ప్రయత్న భాగం చేయవని కుదినప్పుడు రోడ్లు ప్రత్యామ్నాయ మార్గం నేను చెప్తాను అది ఎప్పుడైతే మర్రి అనేది మీకు అనుకోండి దొరకనప్పుడు చేయాల్సింది దర్భ దర్భ మాత్రం అన్ని ఇక్కడ ఉంటుందండి మీరు ముందుగా చెప్తున్నాను కాబట్టి మీరు ఆలోచించుకొని చేసుకోండి ఈ మర్రి చెట్టు ఉండేటువంటి మర్రి చెట్టు చుట్టూ ప్రదర్శన చేసి ఒక ఆకు రెండు ఆకు తీసుకొని దాని కర్పూరంతో అక్కడనే చక్కగా కూడా ఈశ్యాన్య దిగ్భాగంగా కూర్చొని దాన్ని కాల్చి ఆ నుసిని చూసి చక్కగా కూడా ఇంటికి తెచ్చుకొని దాన్ని నీళ్ళలో కలిపి చక్కగా స్నానం చేయండి ఎటువంటి ఏదైనా కూడా దేహదోషాలున్నా నరదిశి దోషాలున్నా ఇంకా ఇలాంటివి ఏదన్నా కూడా ఈ మేషరాశి వారికి ఈ పుష్యార్క యోగమైనటువంటి అమావాస ఎనిమిదో తారీఖు నాడు శుభం చేయడానికి అవకాశం ఉంది ఇది మేషరాశి తీసుకోవాల్సిన జాగ్రత్త తర్వాత వృషభ రాశిని చూద్దాం పూర్తిగా రెండు మూడు నాలుగు పాదములు కూడాను రోహిణి నాలుగు పాదములు మురసిర ఒకటి రెండు పాదం కలిగిన రాశి వారు ఈ ఎనిమిదవ తారీఖు ఈ పుష్యార్క యోగం కలిగినటువంటి మహత్తర పవిత్రమైనటువంటి అద్భుతమైన యోగమైన ఫలప్రదమైన రోజున మీకు మీరు ఒక మంచి స్థితికి అంటే అప్పుల బాధగా నుంచి కానివ్వండి ఆర్థిక విషయాల ఇబ్బంది కానివ్వండి దాంపత్య విషయాల ఇబ్బంది కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా కూడాను లేకుండా ఉండేదానికి అంటే ధనప్రాప్తి ఉంది ధనప్రాప్తి వృషభ రాశి వారికి ఉంది ఇంకా ప్రత్యేకంగా లేదని చెప్పడానికి వీలు లేదు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్య నుంచి అధిగమించేదానికి ఈ వృషభ రాశి వారు తీసుకోవాల్సింది రావి చెట్టు మీ రావి చెట్టు దొరకదని నేను బహుశా అనుకోను ఒకవేళ రావి చెట్టు దొరుకుతుంది దొరికినప్పుడు మీరు చేయాల్సింది ఆ రావి చెట్టు ఎంత మద్దతుగా ఉందో చూసుకొని మనం ఏదైనా కూడాను మిషన్ కుట్టేటువంటి దారపు ఏ దారమైనా పర్వాలేదండి ఆ సన్నదారం తీసుకొని దాని పదహారు పోగులుగా ఆ చెట్టు చుట్టూ తిరిగేదానికి సరిపోయే పదహారు పోగులు చేసి పదహారు దగ్గర పసుపు అలా 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 దానికి అద్దీ ఆ యొక్క ఏదో దారం ఉందో ఆ చెట్టు చుట్టూ కట్టేసి పదహారు లక్షాలు చేయండి ఒక కుదరలేదు అనుకోండి రావి చెంబు రావి చెంబు నిండా నీళ్లు పోసి దానికి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం కూడా పదహారు పోగులు పోసినటువంటి ఈ దారాన్ని కన్నా దాని చుట్టి దానికి అట్నే పశువు అదే పదహారుకి పెట్టేసి ఆ చుట్టూ ప్రదర్శన చేసి నమస్కారం చేసుకోండి మీ మనస్ఫూర్తిగా ఏ దైవం అవుతుందో చేసుకోండి దాన్ని నేను ఈ దైవం చేయండి ఆ దైవం చేయండి ఆ మంత్రం చెప్పండి ఈ మంత్రం చెప్పండి చెప్పను ఇది ఈ పుష్యార్క యోగంగా వలన కలిగేటువంటి ఒక పెద్ద గొప్ప విశిష్టత విశేషం కలిగిన విశేషాలు ఒక చిన్న చిన్న పరిహారాలతోనే మీ జీవితంలో చాలా మార్పులు ప్రతి విషయం వస్తాయని తెలియజేస్తున్నాం అలాగే ఇది ప్రధానంగా కూడాను మళ్ళా మిథున రాశి అంటే మిథున రాశి దగ్గరికి వాళ్ళకి ఆ యొక్క మురసిర మూడు నాలుగు పదములు అరుద నాలుగు పదములు అలాగే పునర్స్సు మూడు పదములు మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క పుష్యార్క యోగమైన ఆదివారం అమాస రోజు ఆ ప్రత్యేకంగా వీని గురించి కూడా మనం చూసినప్పుడు వీరి యొక్క జీవితములు ఉద్యోగము ప్రమోషను రాజకీయ వ్యవహారము వీరన్నింటిలో కూడా ఒక పట్టుదలగా రావాల్సిన అవసరం ఉన్న కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది వస్తుంది కానీ దాన్ని అధిగమించాల్సింది జమ్మి చెట్టు ఎక్కడైనా సరే సెమ్మి పత్రం అంటారు ఆ చెట్టుని తెనికి ఆకులు తెచ్చుకొని ఈరోజు ఉదయమే అంటే ముందుగా విని ముందుగా తెచ్చిపెట్టుకొని మీ స్నానం చేసేటప్పుడు ఈ రోజు కనుక తలారా ఆ జమ్మి తుమ్మిది ఆ రెమ్మలు తెచ్చుకొని శరసమే పెట్టుకొని స్నానం చేయడం జరిగితే చాలా వరకు కూడా ఈ యొక్క పుష్యార్క యోగ ప్రభావితం మీద సంపూర్ణమైన యోగం వద్దానికి అవకాశం మా యొక్క మిథున రాశి భక్తులకి ఈ ఎనిమిదవ తారీఖున కలిగే అవకాశం ఉంది తర్వాత ఉండేటువంటి పురస్సు నాలుగు పుష్యమి ఆశ్లేష కలిగిన కర్కాటక రాశి వారికి ఈ పుష్యార్క యోగం అయినటువంటి ఆదివారం రోజున ఒక్కతర మనం ఈ పుష్యార్కం కలిగినటువంటి వారికి కూడాను ఈ అపారమైన కర్కాటక రాశి వారిని చూసినప్పుడు ఈ కర్కాటక రాశి వారికి తెలియనటువంటి మనశ్శాంతి విషయంలో కానీ నిద్రపట్టే విషయంలో కానీ ఆ కోసం సంబంధించింది కానీ ఉదర కోసం సంబంధించిన కొన్ని సమస్యలు ఉండేటువంటి వారు కూడాను ఒక ప్రయోగాత్మకంగా కూడా శుభకరంగా మీకు మంచి జీవితానికి వెళ్ళి మోదుగా అని ఉంటుంది మోదుగ అనేది మీకు ఎక్కడైనా దొరుకుతుంది బయట మార్కెట్లో కూడా మోదుగ పొలలు అమ్ముతారు తెచ్చుకోండి ఆ యొక్క మోదుగ పొలలు మనం తెచ్చుకొని ఆ చక్కగా మోదుగ పొలాలని కర్పూరంతో కూడా జాగ్రత్తగా కూడా కాల్చి నుసి చేసి ఆ నుషిని చక్కగా నీళ్ళలో వేసి ఈ అమావాస్య ఈ ఎనిమిదవ తారీఖు ఈ యొక్క అద్భుతమైన రోజున మీరు సంపూర్ణంగా కూడా ఆచరించండి అప్పుడు దేహ దోష బాధల నుంచి కానివ్వండి ఆర్థిక వనరులు పెంచుకునే దాంట్లో ఈ కర్కాటక రాశి వారికి అద్భుతమైన యోగం కలుగుతుందని కూడా తెలియజేయచ్చు తర్వాత మఘ పుబ్బ ఉత్తర కలిగినటువంటి సింహరాశి వారిని ఈ పుష్యార్క యోగం అయినటువంటి ఈ అమావాస్య ఎనిమిదవ తారీఖు నాడు ఆదివారం పుష్మీ నక్షత్రంలో చూసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ రాశికి సింహరాశి అంటేనే ఒక ఆధిపత్యం వహించేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి రాశి ఈ పుష్యార్క యోగంతో తన యొక్క జీవన గమనంలో చేసేటువంటి సర్వకార్యాల పట్టుదలతోటి ఏదైనా సాధించి శోధించే విషయాలు కొన్ని సమస్యలు వస్తాయి కారణం కొంచెం ఆలోచించాలి అంటే ఇది పచ్చెనిమిదవ తారీఖు దగ్గర కూడాను సూర్యనారాయణ ప్రభు ఏ స్థితిలో ఉందో వలన ఎంత మనో సంకల్పంతో పట్టుదలగా చేస్తున్న దాంట్లో కొంచెం సమస్య వస్తుంది కనుక ఎవరు ఏమి సమస్య వస్తుంది అనుకోకుండా ఈ సింహరాశి వారికి కూడా ఈ ఎనిమిదో తారీఖు నాడు ప్రత్యేకంగా నేను చెప్పే విధంగా మీరు పాటించాలి ఏ విధంగా సింహరాశి వారు జిల్లేడి చెట్టు మర్చిపోవకండి ఇది జిల్లేడు చాలా గొప్ప విశేషంగా నూతన ఉద్యోగాలు సాధించాలన్నా రాజకీయ పట్టుదలలో పెంచుకోవాలన్నా ఒక ఏదైనా ఒక గొప్ప విశేషాల్లో ఒక స్థితి రావాలన్నా ఉపయోగపడేటువంటి ఒక అద్భుత ప్రక్రియ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సింహరాశి వారికి జిల్లేడి చెట్టు తెల్ల జిల్లేడ మామూలు జిల్లే ఏ జిల్లేడైనా పర్వాలే ఏ జిల్లాడైనా ఉదయం లేసి ఇంటి దగ్గర నేను స్థాన సంజాలు చేసుకొని పోయేటప్పుడు అంత పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరము అలాగే ఏదైనా పండో పొలమో లేకపోతే ఏదైనా కూడా బెల్లమో ఏదైనా తీసుకొని ఒక చిన్నంత బిందె నీళ్లు తీసుకొని ఆ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి చక్కగా సూర్యు భగవాను తూర్పు దిగి సూర్యుని నమస్కారం చేసుకొని ఆ చుట్టూ చుట్టూ కూడాను పన్నెండు సార్లు ఆ నీళ్ళంత పసుపు వేసి ఆ పసుపు నీళ్లు పన్నెండు సార్లు చుట్టూ 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 కూడా ప్రదక్షిణలాగా పోసేసి అది చక్కగా తూర్పు దగ్గర నీళ్ళు అయిపోయిన తర్వాత అంత పసుపు వేసి ఆ మొదట్లో పూజ చేసి ఆ తర్వాత మీరు తెచ్చిన పండు ఫలమో ధూప దూప అనిపించారు అంటే ముందు ధూపం పెడతాం తర్వాత నివేదన పెడతాం తర్వాత గర్పులహార్తిచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అండి ఈ శివరాశి వారికి ఈ పుష్యార్క యోగం వల్ల మంచి యోగ్యత కలిగేదానికి అవకాశం కలిగించుకోగలుగుతారని మనస్ఫూర్తిగా మా సింహరాశి తెలియజేస్తూ ఆ తర్వాత ఉన్నటువంటి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్త నాలుగు పాదం చిత్త ఒకటి రెండు పాదములు అయినా కన్యా రాశి వారిని కూడా ప్రత్యేకంగా కూడా ఈ యొక్క పుష్యార్క యోగమైనటువంటి ఎనిమిదో తారీఖు నాడు అమావాస్య పుష్మీ నక్షత్రంలో చూసినప్పుడు వీరికి ఎలా రావాలి ఇది గొప్ప విశేషమైన పర్వదనం కనుక వీరికి ఫలితం ఎలా రావాలి అన్ని కథలు మనం విశేషంగా చూసినప్పుడు చూడండి ఈ పుష్యార్క యోగం ప్రభావం మీద వీరికి ఒక అద్భుతమైన స్థితి రావాలి వచ్చుకునేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తే ఫలితం సాధించేదానికి చిన్న ఉపాయమే వీరు చేయవలసింది చేయవలసిందల్లా కూడాను మీ ప్రాంతంలో ఉంటుంది దీనికి ఎక్కడ ఎక్కడో ఎక్కడనో కూడా ఎదగల గరిక గరికను మించింది ఏమంటే గరిక ఎక్కడైనా దొరుకుతుంది కదా తల్లి ఆ గరికను తీసుకుని వచ్చి చక్కగా దాన్ని శుభ్రం చేసి నీళ్ళు శుభ్రం చేసేసుకొని దానికి పసుపు కుంకుమ గంధము ఈభూతి ఈ నాలుగు కూడాను ఒక గిన్నెలో బాగా కలుపుకొని తెచ్చినటువంటి ఆ గరికని దాంట్లో కనుక చక్కగా కూడా ముంచి సూర్యనారాయణ ప్రభు దగ్గర తీసుకుపోయి ఆ సూర్యకిరణాలు పడేట్టుగా ఈ చేసుకొని అయిన తర్వాత కొస్త ఆరబెట్టుకొని ఆరిన తర్వాత ఆ యొక్క కర్పూరం అంత ఏదైనా నాలుగు పక్క అంత గడ్డ కర్పూరం ముట్టిచ్చేసి ఈ మొత్తం కలిపి ఏదో ఈ పసుపు కుంకుమ నీ చెప్పిన గంధం ఈ భూదితో కలిసి ఉన్నటువంటి గరికని శూన్యాన్ని చూపించిన గరికని ఆ కర్పూరంతో చక్కగా భస్మం చేసేసి ఆ భస్మాన్ని చక్కగా ఏదైనా గిన్నెలో మీరు పెట్టుకొని అంత దాంట్లో అప్పుడప్పుడు అంత నీరు వేసుకొని సాది కనుక బుట్టు పెట్టుకుంటుండండి ఎంత యోగానికి మీరు మూలకలవుతుందో మీ బుద్ధి ఖుషులతోటి ఆర్థిక వనరులతోటి విశేషాలకి ఇదొక యోగానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ ఇక ప్రత్యేకంగా ఇది ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం పుష్పీ నక్షత్రం పుష్యార్క పర్వదిన రోజు చేసుకునే విషయాలే చెప్తున్నాను నేను ఇంకా తర్వాత విషయాలు ఈ ఒక్కరోజే మనందరూ పాటించాల్సిన అవసరం ఉంటుంది అలాగే చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదం విశాఖ కలిగినటువంటి మూడు పాదం కలిగినటువంటి ఏదైతే తులారాశి ఉంటుందో ఆ తులారాశి వారికి ప్రత్యేకంగా చూసినప్పుడు ప్రధానంగా కూడాను ఈ ఎనిమిదో తారీఖు ఈ అమావాస్య ఇప్పుడు ఇప్పుడు పుష్యార్క యోగం బాధార్క యోగం అలాగే అపారమైనటువంటి స్థితి కలిగించేదానికి వారు ప్రతి విషయంలో కూడాను ఒక మనసోత్సాహంతో ఆనందంతో ఆర్థిక వనరులతోటి శుభప్రదం అవ్వాలి అయ్యే కోసమై ఈ ఎనిమిదవ తారీఖు నాడు ప్రత్యేకమైనటువంటి వచ్చినటువంటి పర్వదే కనుక దానికి మీరు చేయవలసినటువంటి చిన్న ఉపాయం నేను మీకు తెలియజేస్తాను దాన్ని కనుక అపారంగా కనుక మీరు చేసేటట్టు అయితే ఉంది మేడి మేడి చెట్టు అంటే దాన్ని అత్తి అని కూడా అంటారు మేడి పొండు చూడు మేలి ఉండు అది కూడా మన వాళ్ళు ఉంటారు అలాంటి మేడి ఒక మేడి ఒకవేళ చెట్టు మీకు చిక్కకపోయినా ఎక్కడైనా కూడాను పుల్లలు బయట అంపుతారు దాన్నైనా పచార కుట్లో ఉంటాయని అనుకుంటున్నాను నేను అక్కడ తీసుకొని వచ్చుకోండి ఇవన్నీ కూడా బదిలీకలకు సంబంధించినవి చూస్తున్నానంటే ఇప్పుడు ఈ ఏదైతే నేను చెప్పాను అమావాస్య ఏదైతే చెప్పానో ఈ యొక్క సర్వే అమాస్య ఏదైతే పాతార్క యోగం ఏదైతే పుష్యార్క యోగం ఎనిమిదో తారీఖు శ్రీ భగవానుడు పుష్పీ నక్షత్రం శ్రీ భగవాన్ చెప్పాను దానికి అన్ని సంబంధించే నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఆ యొక్క మేడి చెట్టుకు సంబంధించిన పుల్లలు తీసుకుని వచ్చుకొని చక్కగా మీ స్నానం యథాప్రకారం ఎప్పుడులాగా స్నానాంతరం ఆ మేడి పొలల్ని చిన్న చిన్న పొలలు కరెక్ట్గా నూట ఎనిమిది పుల్లలు చేసుకోండి అంతంత పొలలు ఆ పొలం ఇంతే పొలం మీ పెద్ద పొలం వీళ్ళు ఒక ఏదైనా కూడా ప్లేట్ లాంటి దాంట్లో అంత పోసుకోను లేకపోతే బియ్య పిండి కానీ ఇసక్ కానీ ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు అది మీకు అవకాశాన్ని బట్టి చేసుకోండి ఆ కర్పూరం పెట్టి ఒక్కొక్క పుల్లని దాని మీద ఇస్తూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థించేయండి మీ ఇష్టం ఇష్టం ఏ దైవాన్ని చేస్తా అనేది మీ యొక్క వ్యక్తిగతంగా ఆలోచించుకోండి ఆ ఏ నూట ఎనిమిది సార్లు ఆ పద ఏది చెప్పుకుంటారు ఏది వస్తే అది అనుకోండి నమో నారాయణ అనుకోండి నమస్తేవా అనుకోండి నమః నమ అనుకోండి సరదా శ్రీ మహాగణాధిపతి అనుకోండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అనుకోండి సం శరమణ భవ అనుకోండి శనేశ్వరాయ అనుకోండి నవగ్రహాలు అనుకోండి అది మీ వ్యక్తిగతంగా వదిలేస్తారు అట్లా అవన్నీ నూట సార్లు కూడా అలా చేసేసేసి చక్కగా సూర్యనారాయణ ప్రభువుకు నమస్కారం చేసుకొని తాను ఆరిపోయిన తర్వాత ఆ నుసిని మళ్ళీ పెట్టుకొని ఆ నుసిని గనక మరుసటి రోజు స్థానంలో అంతా వేసుకొని స్నానం చేయండి ఇంటి పాటు చేయండి అందరికీ ఉపయోగపడుతుంది దానికి ఒకరే చేయాలనే తులారాశి వారు చేసింది తక్కిన వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా చేసిన ఫలితం వస్తుంది అలాగే వాస్తు దోషాలకు సంబంధించి ఇంట్లో ఏదో ఇబ్బంది జరుగుతున్న వాళ్ళు కూడా ఇది అంత ఆవు పరిచితో కలిపి కనుక ఇళ్ళలో జరిగితే కూడా దాని ఫలితం కూడాను అపారంగా ఉంటుంది అందుకని దీని ఒక మహత్తరమైన రోజుగా వలన తీసుకొని చెప్తున్నాం అనమాట ఆ తర్వాత వచ్చినటువంటి విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ఠ అలాగే కలిగినటువంటి వృషరాశి వారిని ఈ సంపూర్ణమైనటువంటి ఈ యొక్క ఎనిమిది ఎనిమిది అంటే అమావాస్య కలిగినటువంటి అపారమైనటువంటి పుష్యార్క యోగం కలిగి పుష్యమీ నక్షత్రంతో కలిగి ఆ ఉన్నటువంటి ఈ పర్వదినం రోజున మా వృషరాశి వారు కూడాను వారి యొక్క నిత్య జీవన మార్గములో చేసే ప్రతి పనిలో వైభవ జీతం అనుకోండి లేకపోతే జీవితం అనుకోండి ఆ దాంపత్యంలో వివాహం కాక ఆలస్యం అవడమా వివాహం అయినంత ఇబ్బంది పడడమా ఇలాంటి సమస్యలు లేకుండా సంతానం లేకుండా ఏ ఇబ్బంది పడకుండా ఇలాంటి ఉండే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక చిన్న మార్గం చెప్తాను ఆ మార్గాన్ని మీరు కనుక సంపూర్ణంగా కూడా చేసుకోగలిగితే ఏమి ఇబ్బంది లేదు ఏమి మీరు చేయాల్సిందో కూడాను వేప చెట్టు దాన్ని బెరడు తీసుకోండి వేప చెట్టు బెరడు చెట్టు వే బెరడు మీద దొరుకుతుంది కదండి చాలా సులభంగా చెప్తున్నాం ఇవన్నీ కూడా ఈ బెరడు ముందు తెచ్చుకుంటారా ఆ రోజు అది మీ ఇష్టం దానికి ఏమీ ప్రత్యేకమైన ఇబ్బంది ఏం లేదు ముందు తెచ్చుకున్న ఆ రోజు తెచ్చుకున్న దాన్ని ఏదైనా సరే దాన్ని తెంచి ఫౌడర్గా మార్చాలి పౌడర్గా మార్చాలి ఈ పౌడర్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే మీ స్థానానికి వెళ్తారో ఏది ఈ యొక్క పుష్మీ నక్షత్రం ఈ ఆదివారం ఏదో తారీఖు ఎర్లీ మార్నింగ్ అంతా తొమ్మిది పది ఎప్పుడైనా కావచ్చు ఐదు గంటల నుంచి పది గంటల ఎప్పుడు స్నానం చేస్తున్నా ఏదోతే నేను చెప్పానో ఆ యాప చెట్టు బెరడం చెప్పాను ఆ పైన ఉన్న అని చెప్పాను అది దగ్గర ఫోటో చేసుకోమని చెప్పాను స్నానమయ్యి నారాయణ ముందు నించొని సూర్యనారాయణ ప్రభు యొక్క కిరణాలు దాని మీద పడేటిగా చేసుకొని సంపూర్ణంగా మీ మనసులతో వచ్చింది ఏదైనా ధ్యానం చేసేసుకోండి దాని ఎటువంటి ధ్యానానికి ఇబ్బంది లేదు అలా చేసిన తర్వాత అంత ఇదంతా కూడా ఎక్కువ ఇంత చేసుకోమని జస్ట్ ఇంత అన్నమాట చక్కగా కూడా మీరు నోట్లో అశూనానికి చూపించిన తర్వాత మనస్ఫూర్తి దైవాన్ని నష్టమని చేత నోట్లో వేసుకొని దాన్ని ఒక మనిషిని తాగేసేసే శరీర దేహ దోషములు కలిగి ఉన్నా కూడా మనసు వికలమవుతున్నా కూడా అది ఒక స్థిరత్వం ఇచ్చేటువంటి ఒక ఉపయోగం ఈ యొక్క విషయరాశి వారికి జరుగుతుంది మూల పూర్వాశాల ఉత్తరాశయ ఓటోపాదం కలిగిన ధనుసు రాశి వారికి ఈ ఎనిమిదవ తారీఖు ఈ అమావాస్య ఈ యొక్క అద్భుతమైనటువంటి పుష్యార్క యోగం కలిగినటువంటి మహత్తరమైన మా ధనుసు రాశి కలిగినటువంటి సర్వభక్తులు కూడా వారి నిత్య జీవన మార్గంలో జరిగేటువంటి ప్రతి కార్యంలో కూడా ఒక అపరూపమైనటువంటి ఆనందం పొందాలి అపరూపమైన కార్యసిద్ధి కలిగించుకోవాలి అపరూపమైనటువంటి వ్యక్తిత్వం కలగాలి ఆ కలగాలి కలిగించుకోవాలంటే సింపుల్ నేను చెప్పేటువంటి చిన్న పరిహారాన్ని గనక మీరు మనస్ఫూర్తిగా కనుక దాన్ని పాటించేటైతే ఎనలేని శక్తిని మీకు మీరే కొందించుకోగలుగుతారని నేను మీకు తెలియజేస్తూ అందరి దగ్గర ఉంటాయన్న కరక్కాయ బాగా గుర్తుపెట్టుకుని ఇవన్నీ బదినికలకు సంబంధించి చెట్టు మూలికకు సంబంధించి చెబుతున్నాను ఇది ప్రత్యేకంగా బదెనికలు మూలికలకు సంబంధించినటువంటి యోగానికి సంబంధించింది ఈ అమావాస్య ఈ యొక్క పుష్మీ నక్షత్రం వచ్చింది కాబట్టి చెప్తుంది కరక్కాయ ఈ కరక్కాయను ముందుగానే సాధించిన దగ్గర పెట్టుకొని దాన్ని కూడా చక్కగా ఫోటో చేయండి ఈ ఫోటో చేయాలి ఈ ఫోటో చేసిన తర్వాత దాంట్లో పచ్చకర్పూరం అనేది ఉంటుంది పచ్చకర్పూరం ఈ కరక్ కాయలు అంత పచ్చకర్పూరం కలపండి చక్కగా కూడాను అది ఈ ఆదివారం ఎనిమిదో తారీఖు ఉదయం స్నానం చేసి సూర్యనారాయణ ప్రభు ముందుంచని ఆ సూర్యనారాయణ ప్రభు దాని మీద బ్రేట్ చేసుకొని మీ ఇష్టదైవాన్ని అలాగే తల్లిదండ్రులని అలాగే గురువుని ఇంకా మీకు కులదైవాన్ని ఇంకా అందరినీ కూడాను అయిపోయి మీ మనస్ఫూర్తిగా ఏ మంత్రం మీకు ఏదైతే మీ మనస్ఫూర్తిగా ఏదైతే ఏ దైవాన్ని మీద మీకు అభిమానం ఉండే ఏ దైవం మీద అపారమైనటువంటి మీకు భక్తిపూర్వకం దాన్ని ధ్యానం చేసుకున్న తర్వాత అంతవరకే ఆ కిరణాల పట్టవిక పదార్థం నేను చెప్పినటువంటి చిన్న బదిలీ ఉపాయం అంటారు దీన్ని దాన్ని అంతా తీసుకొని మీరు చక్కగా దాన్ని కూడా సేవించండి ఏదైతే పచ్చకరి కరకాయ పౌడర్ ఈ రెండింటికైనా సేవించండి ఎంత చేసుకుంటారో ఎంత ఎవరైనా ఎంతమంది అయినా ఉంటే అంతమందికి కూడా మీరు ఇవ్వండి తప్పేం లేదు అందరూ కూడా సేవించవచ్చు దానికి ఈ ఇబ్బందికరం కూడా ఏం లేదు అలా సేవిస్తే కలిగేటువంటి ఏమిటి అని గన ఆలోచించినప్పుడు తెలియనటువంటి అనారోగ్య స్థితి ఏదైనా అనక్స్పెక్టెడ్గా తగిలే విషయాల నుంచి అది చాలా వరకు మీకు అండగా దండగా ఉండేదానికి అవకాశం వస్తుంది ఆ ఒక ప్రయోగిత అదే అనమాట అందులో అమా ఈ అమావాస్య ఈ యొక్క ఎనిమిదవ తారీఖున చేసినప్పుడు దానికి చాలా ఉంటుంది చెప్పుకోకపోతే చాలా ఇవ్వలేము ఇవ్వాలి ఇవ్వలేను కానీ కొంతవరకు మీకు చెప్పాను గురు పరంపరగా నేర్చుకున్న విద్యల విషయాలు మీకు చెప్తాను కానీ మీ గురుత్వం ఉన్నవాళ్ళు దీన్ని పాటించవచ్చు అలాగే లేదంటే అది వేరే విషయం మీ ఇష్టం మీ అభిప్రాయానికే వదిలేస్తాను నేను తర్వాత ఉన్నటువంటి ఉత్తరాశయ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదం దరిష్ట ఒకటి రెండు పాదం కలిసి మకర రాశి వారిని గతంలో మనం సంపూర్ణంగా ఈ ప్రత్యేకమైనటువంటి ఏదైతే మనకు ఈ యొక్క ఎనిమిదవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఒకటి అమావాస్య అనేటువంటి పుష్పీ నక్షత్రంతో కూడి ఉన్న ఈ రోజున ఇక ప్రత్యేకంగా శని భగవానుడే కదా చెప్పాను కదా శని భగవానుడి వల్లనే కర్మ ప్రక్షాళనాకారుడయ్యి మానసికంగా కానీ వ్యవహారికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆనందపరంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా అన్నిటికీ ఆనందాన్ని పొందాల్సినటువంటి అవకాశం శనిశ్వరు వల్లే కావాలి అందులో ఈ యొక్క ఆదివారం అంటేనే సూర్యనారాయణ ప్రభు ఎనిమిది అంటేనే శనిశ్వరు ప్రభువు పుష్మీ నక్షత్రం శనిశ్వరి ప్రభు అలాంటి ఈ ఆ యోగం కూడా చూడండి ఇక్కడ పుష్యార్క యోగం అనేది ఎంత అద్భుతమైంది పుష్మీ నక్షత్రం అంటే శని భగవాన్ నక్షత్రం అర్క పుష్పము అని అంటే సంపూర్ణంగా కూడా జిల్లేడు జిల్లేడు అంటే సూర్యనారాయణ ప్రభు ఎంత దాంట్లో మమైకమైందో అర్థం చేసుకోండి కొత్తగా చెప్పేది అలాంటి ఒక గొప్ప విశిష్టత కలిగినటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఈ రోజున సర్వ భక్తులు ఈ మకర రాశి అని చెప్పి నక్షత్రం కలిగిన వారు ఈరోజు వీరు చేయాల్సినటువంటి చిన్న అపారమైన పరిమాణం చేస్తే దానివల్ల అమాస్య ఫలితం ఆ యొక్క అపారమైన ఫలితాన్ని మీరు సాధించేదానికి అవకాశం వస్తుంది ఏమీ లేదు మీరు సాధించాల్సిన అవసరం ఏమీ లేదు చక్కగా నల్ల నువ్వులు అంటే నువ్వులు మూడు రకాలు ఉంటాయి ఒకటి తెల్ల నువ్వులు ఎర్ర ఎర్రనవ్వులు నల్ల నువ్వులు మూడోది నల్ల నువ్వులు అవి మనకు సిద్ధంగా కూడా ఎర్ర నువ్వులు కలపడుతుంటాయి కానీ నల్ల నువ్వులు అని ప్రత్యేకంగా అమ్ముతారు బాగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఆ నల్ల నువ్వులని వచ్చేసేయండి ఆ నల్ల నువ్వులకి పసుపు నల్ల నువ్వులు కలపండి కలిపిన తర్వాత ఏదైనా కర్పూరంతోనే చేయాలి ఇవి తెచ్చి కలిపి కర్పూరం అడిగి పెట్టుకొని స్నానం చేసి సూర్యనారాయణ ప్రభు ముందు నుంచోనే ఆ కర్పూరాన్ని అట్లా ఎలిగించండి ఏదైనా ప్లేట్లోనో లేకపోతే కుందీలోనో మీకు అవకాశం ఉంటుంది కదా చేస్తూ ఇన్ని నువ్వులు పసుపు మీద ఇంత కర్మ లేదు కొద్దిగా చేసి దాని మీద ఆ కర్పూరం ఆరిపోకుండా కాస్త కర్పూరం ఎక్కువ మంట వచ్చాడు ఇవి దాంట్లో చిటపట అంటూ బాగా కూడా పసుపు కూడా వాసన వచ్చి ఆ రెండు కూడా భస్మైపోయేట్టుగా చూసుకోండి ఆ చేసే ముందు అందరూ భగవంతుని ప్రార్థించడం అవన్నీ మామూలే ఎప్పుడే యధావిధిగా చేసుకోండి ఎప్పుడైతే ఈ నువ్వులు పసుపు ఇది అయిపోతుందో ఆ అయిపోయి ఫౌడర్ అయిపోతుందో ఆ ఫౌడర్ తీసేసుకొని ఆ ఫోటో తీసి దగ్గర పెట్టుకొని నీళ్ళలో కలుపుతారా ఇంకా ఏదైనా సుగం ద్రవ్యాలతో అది మీ అవకాశాన్ని బట్టి చేసుకొని దాన్ని చేయాల చేయాలని రూల్ ఏం లేదు ఫౌడర్ మాత్రం మీరు తప్పనిసరిగా నాభి దగ్గర పెట్టుకోవాలి నాభి నాభి అంటే కరెక్ట్గా ఉంటుంది దీనివల్ల ఏంటంటే మొత్తం మానసికమైన స్థిరత్వంలోతో పాటు కర్మ ప్రక్షాళతో పాటు ఆరోగ్యంతో పాటు ఒక మంచి యోచన కలిగించుకునే శక్తి వస్తుంది ఈ నాభి కుండలలోనే పెట్టుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా ఈ పుష్మీ నక్షత్రం పుష్యార్క యోగంలో ఉన్నటువంటి ఎనిమిదవ తారీఖు వచ్చిన ఈ యొక్క ఆదివారం అమాశయో చేసి పెట్టేటువంటి ఒక ప్రయోగం దానివల్ల ఎంత అద్భుతం వస్తుందో మీకు మీరే చూస్తూ ఉండండి ప్రయత్నించండి ఫలితాన్ని మీకు మీరే సాధించండి ఇది ఒక్కటే నేను చెప్పేది ఆ తర్వాత ఉన్నటువంటి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతమిషం నాలుగు పాదములు పూర్వభద్ర సంపూర్ణంగా కూడా మూడు పాదములు కలిగినటువంటి అపారమైన ఈ అమావాస్య ఎనిమిదవ తారీఖు అందులో పుష్యార్కు యోగం రోజున కుంభరాశి కుంభరాశి వారంటే ఏంటి ఆ రాశికి అధిపతి కూడా శని భగవానుడే మళ్ళీ ఎనిమిదన్న శని భగవానుడే మళ్ళీ పుష్పవేరంగ నక్షత్రం అన్నా శని భగవానుడే దీంట్లో క్లారిటీ ఇస్తున్నా నేను దీంట్లో అవునా కాదా మీకే వాస్తవాన్ని గుర్తిస్తారని నా అభిప్రాయం ఇందులో అలా అలాంటి ఈ రోజున ఈ కుంభరాశి వారు ఏం చేయాలి అనేది ఇక్కడ మనం పరిశీలించి యోగాన్ని తెచ్చుకునేదానికి ఎలా యోగం తెచ్చుకోవాలి ఉరక పుష్యార్క యోగం ఉంది పాతార్క యోగం ఉంది దానివల్ల మీకు మహత్తం మహిమలు జరుగుతాయి అంటే ఉరక జరగవండి కొంత మీరు చేస్తే అది కూడాను ఇంత నేను చెప్పింది అంతా మీరు చేస్తే మనకు ఉన్నటువంటి యోచనలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే ఇది వర్తిస్తూ వస్తాయి అంత ఒకే మీకు ఏదో మారిపోతుంది యోచన రాని వాడి చేయగా చేయగ చేయగా అన్నీ మంచిగా అవుతాయి చేయకూడని ఒక తర ఏదో అవుతాయని మాత్రం తర్వాత బ్రెయిన్స్ వాకం ఇది క్లియర్ క్లారిటీగా చెప్పేస్తాను నేను ఆలోచించండి మీరు వాస్తవాలు వాస్తవాన్ని గ్రహించండి ఊరక పోకల్లో కూడా మనం ఇబ్బంది పడుతున్నాం అంతగా ఇబ్బంది పడకూడదని ఉద్దేశం ఇవన్నీ చెప్తారు అలా ఈ కుంభరాశి వారు కూడాను శోభాయమానంగా చేయవలసినటువంటి చిన్న ఉపాయం ఏమీ లేదు నాయనా ఈ ప్రత్యేకంగా అమావాస్య రోజున ముఖ్యంగా కూడాను ఈ కుంభరాశి వారు బియ్యం బియ్యం కనుక అంత చేత పట్టుకొని దాంట్లో ఆవాలు కలపాలి బియ్యం కూడా ఇందండి అన్నీ నేను చూపిస్తున్న మూడలు కూడా మీకు ఇన్ని అలాగే ఆవాలు కూడా దాంట్లో అన్నీ అలాగే దాంట్లో లవంగాలు కూడాను రెండో మూడు లవంగాలు ఆవాలు బియ్యం ఈ మూడు కలిపి ముందుగానే ఫోటో చేసేసేది ముందుగానే ఎంత టూ ఒక బండమేసి చేసేది ఫోటో అయిపోతుంది అంత ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు స్నానం చేసి అయిపోయింది సూర్యనారాయణ దగ్గరకు వచ్చేసి ఒక గిన్నెలు ఇది పెట్టుకొని చిటికల్లాగా అట్లా తీసి వేరే దాంట్లో వేస్తూ మీ మనస్ఫూర్తిగా మీ యొక్క యోచన ఆలోచన మీ మనస్సులో ఏదైతే సాధించాలో మిమ్మల్ని మించి నా కోరిక కాకుండా మీకు ఇబ్బంది కలిగే కోరికని తీర్చబయ్యే మహాప్రభు అంటూ తీసి ఒక దాంట్లో పెడతాను అట్లా ఎన్నిసార్లు చేయగలుగుతారంటే కరెక్ట్గా కూడాను ఇది పంతొమ్మిది సార్లు చేయాలి పంతొమ్మిది సార్లు తగ్గకుండా ఇంత వేస్తారో ఇంతెంత వేస్తారు అది మీ ఇష్టం పంతొమ్మిది సార్లు వేరే దాంట్లో చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా కూడా మీ మనసు మితిమించిన కోరిక కాకూడని చెప్పా ముందు అన్ని దైవాలు ప్రార్థన అయిన తర్వాత అని చెప్పా అట్లా వేసి అక్కడ వేసినటువంటి దీంట్లో దాంట్లో బెల్లం కలిపేసి వాయిస్ అని పెట్టేసాయండి ఈ ప్రత్యేకంగా ఆదివారం ఈ పుష్పమైన చాలా సింపుల్ మైండ్ ఎంత అద్భుతమైన ప్రక్రియ మీకు అర్థమవుతుంది దానివల్ల మీ మనసు ఎంత తేలికబడుతుందో మీకు మీరే ప్రాక్టికల్గా చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుందని తెలియజేస్తూ తర్వాత పూర్వభాదుల నలుగు ఉత్తరాబాదు మీన మీనరాశి వారిని కూడాను చూసినప్పుడు ఈ రాశి వారికి కూడా ప్రత్యేకంగా కూడాను ఈ ఎనిమిదో తారీఖు అమావాస్య రోజున ఏం చేయాలి వారి జీవితం కూడా బాగుపడాలి సర్వ విషయాలు బాగుపడాలి ఆ బాగుపడాలంటే చిన్న ఉపాయం మనం వాళ్ళకు కూడా సంప్రాప్తించేట్టుగా చెప్పాలి అందులో ఎనిమిది ఎనిమిది అమావాస్య పుష్యమి నక్షత్రంతో వచ్చిన మహత్తర యోగం కనుక ఆ యోగాన్ని సరిపేట కానీ ఇవన్నీ మిగిస్తారు ఈ ఈరోజే చేయమని చదువుతారు ఇవి ముందుగానే మీరు చూసుకొని దానికి కావాల్సినవి చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ రోజున ప్రత్యేక రాశి వారు చేయవలసినటువంటి ఒక గొప్ప విశేషం ఏముందంటే మనకు అందరికీ కూడాను అందుబాటులో ఉండేవే కొత్త యాలుకలు ఆ యాలుకలు తీసేసి ఉన్న ఇత్తనా బయటకు తీసుకొని అలాగే పచ్చకర్పూరం అలాగే ఈ యాలుగులతో పాటు పచ్చకర్పూరంతో పాటుగా కూడాను బిల్వం అంటే మారేడు బిల్వం అంటే మారేడు ఈ మారేడా కూడా వెన్నిందైనా పర్వాలా లేదా పచ్చిదినా పర్వాలే వెండిని కూడా ఉంటాయండి మీకు కాబట్టి వెన్నిందా లేదా పచ్చిదా ఏదైనా తీసుకురా అది ఏది ఇచ్చినా పర్వాలేదు ఈ మూడు కలపండి ఈ మూడు కలిపేసి చక్కగా కూడా పచ్చిదైనా కూడా కొంచెం అదేం పెద్ద ఇది ఇబ్బంది పెట్టదా మనల్ని బాగా తీస్తే ఉండలాగా వస్తుంది దాంట్లోనే ఈ యొక్క యాలక పౌడరు అలాగే పచ్చకరి పౌడరు మూడు కలిపేసేయండి దాన్ని మూడు చిన్న చిన్న అంతంత చిన్నవి అంత చిన్నవి చిన్న ఇంతటి ఇంత మూడుగా పెట్టుకోండి చేతిలో పెట్టుకోండి సూర్య ఉదయం పొటి ఈ యొక్క పుష్యమి నక్షత్రం కలిగినటువంటి ఆదివారం మీద ఉదయంపై స్నానం చేసి చక్కగా కూడా సూర్యనారించుకొని మనస్ఫూర్తిగా మిశ్రదాలు అన్నీ చేసుకున్న తర్వాత ఈ మూడికి కూడా సూర్యకిరణపడి చేసి అది మూడు కూడా మీరు సేవించండి ఆ సేవన వలన ఆకర్షణ ఆసక్తి యోగం కలిగి చాలా పనుల్లో మీకు ఇంతకుముందు పోయినప్పుడు కూడా కాని పనులు కొంత అవదానికి అవకాశం మేము రాసి వారికి దొరుకుతుంది ఇది ఈ విశేషం ఇలా నేను ఎవ్వరికి చెప్పినా ఒకటే ఈ పుష్యార్క యోగం అనేది చాలా గొప్పది పుష్యమీ నక్షత్రం అంటేనే శని భగవానుడు మళ్ళా చెప్తున్నాను అర్థం చేసుకోండి ఏమిదన్నా కూడాను కూడా సంఖ్యాసం శని భగవానుడే అమావాస్య అన్నా కూడా శనిశువు సంబంధించింది అలా మూడు కలిపి ఆదివారం అంటే సూర్యనారాయణ ప్రభు మీరంటానే ఉంటారు సూర్యనారాయణ ప్రభు అంటే శని శుని కుమారుడు శనికి తండ్రి అని అంటారు సూర్యనారాయణ ప్రభు ఉంటారు సరే మీరు ఏదైనా కూడా అది వేరైనా సరే మీ అభావం ప్రకారమైనా అసలు గొప్ప పర్వదినమే కదా ఆ పర్వదినమైన మీరు నేను చెప్పేటువంటి ఈ పరిహారాలు ఈ రాశులు వారు కనుక జాగ్రత్తగా కనుక మనసా వాచ కర్మన ఏకాగ్రతగా నేను చెప్పిన విధానాన్ని అనుసరించి దాని పద్ధతిలో మీరు పాటించుతూ ఉంటే అలా ఎంత మంచి జరుగుతుందని మీరు ప్రాక్టికల్గా చూడండి అయితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎవ్వరు కూడాను ఒకే తరవి చేసేస్తే అంత యోగం పట్టేస్తుంది యోగంతోనే మాకున్నటువంటి సర్వ కష్టాలు మనకున్న నష్టాలు మనకున్న రుణ బాధలు మనకున్న ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోతాయి అనే మాత్రం ఎట్టి పరిస్థితులు ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించబడు కొంతవరకు మనకు మంచి జరుగుతుంది ఆత్మవిశ్వాసం పెట్టుకోండి ఆత్మవిశ్వాసం విడవాకండి ఆశయం విడవాకం రెండు గెలుస్తారు మీరు గెలవడం ఖాయం కానీ ఇలా వచ్చేటువంటి కొన్ని 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 పర్వదినాలని మీరు కరెక్ట్ చేసుకుంటూ రావాలి ఊరికి ఎవరు ఏం చేయకుండా ఊరక అంత మొత్తం అయిపోతుంది తెల్లవరాలకి అండి లేకపోతే పుషాకమంటే అని ఉంటాయండి దానికోసం పోయి ఆ బదినీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది అలాగే కూడా మూలికలు కొన్ని ఉంటాయండి ఇప్పుడు చెప్పారు కొన్ని మూలిక మూలికలు ఇంట్లో పెట్టుకుంటే మనకు పని అయిపోతుంది భావం మాత్రం రానికుండా చేస్తే ఫలితం మనకు మనమే సాధించుకోగలుగుతామని విశ్వాసంతో ఆశన చేస్తే గెలుపు మీదే అవుతుంది ఒక వ్యక్తులు ఒక శక్తి అంటే ఇవన్నీ అవసరం వస్తాయి అలాగే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి యాగం కానివ్వండి లేదా జాతక విషయాలు కానివ్వండి సవేమ కింద నెంబర్ వాళ్ళు సంపాదిస్తే మీకు అన్ని సవ్యంగా మాట్లాడతారు డైరెక్ట్గా నేనే కొన్ని చెప్తాను అవి మీరు చేస్తూ పోతూ ఉంటే మీకు మీరే ఎనలేనటువంటి అద్భుతమైన శక్తిని సాధిస్తారని శోధించుకోగలుగుతారని మనస్ఫూర్తిగా కూడా మా భక్తులకి నేను తెలియజేస్తూ ప్రతి విషయం కోసం కింద మనం సంపాదిస్తారని తెలుసుకొని ఇప్పుడు చెప్పి చేసి మీరు అందంగా ఉండడానికి ప్రయత్నిస్తారని ఇది ఒక అద్భుత ప్రక్రియ ఇది ఒక అపారమైన రోజు ఇది శినేశ్వరుడు ఆరాధనకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అమావాస్య కలిగినటువంటి రోజు ఆగస్టు ఎనిమిది అనేది కూడా దాని సంబంధం నేను అర్థం చేసుకుంటానని మా భక్తులకు తెలియజేస్తున్నా శుభం చేస్తున్నా శుభం థ్యాంక్ యూ గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా గురువుగారు చెప్పినట్టు పాటించండి దాంతోపాటు మీకు ఏమాత్రమైన డౌట్స్ ఉన్నా దాంతోపాటు జాతకం ప్రకారం ఏమైనా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలన్నా గురువుగారిని సంప్రదించాలనుకుంటే కింద స్క్రోలుతున్న కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేయండి అంతేకాకుండా అతి త్వరలో గురువుగారు ఒక మహాయాగాన్ని చేపట్టబోతున్నారు ఆ యాగంలో మీరు కూడా పాల్పంచుకోవాలనుకుంటే కింద స్క్రోలుతున్న కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేసి తప్పకుండా ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ బ్రహ్మశ్రీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వంలో దివ్యక్షేత్రంలో సెప్టెంబర్ నాలుగవ తేదీ నుండి డిసెంబర్ నాలుగవ తేదీ వరకు శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం తొంభై రోజులు తొంభై యాగాలు తొంభై మంది దేవతామూర్తులకు తొంభై ప్రత్యేక మంత్రాలతో రెండు శని త్రయోదశులు గణపతి దేవీ నవరాత్రులు కార్తీక మాసాంతం యాగ పూజాది క్రతువులు జరుగును ఈ ప్రత్యేక మహాయాగములు మీ గోత్రనామ నక్షత్రాలతో నిర్వహించబడము సంప్రదించండి